తెలంగాణ వ్యవసాయ ప్రాంతం అధ్యక్ష దీంట్లోపల అనేక కొత్త ప్రాజెక్టులకి రూపకల్పన చేసినాం డబ్బులు కేటాయించినామని అని చెప్తూ వచ్చినారు అధ్యక్ష అందుకు ఒక రకంగా ప్రభుత్వాన్ని కృతజ్ఞత తెలి తెలియజేస్తూనే వచ్చినటువంటి డబ్బులు అధ్యక్ష కేటాయించినటువంటి ఒక రూపాయిలో నలభై ఏడు పైసలు కేవలం ఒకే ఒక ప్రాజెక్టుకి ప్రతిపాదనలు పెడతా ఉన్నారు అధ్యక్ష ఒక రూపాయి ఒక ప్రాజెక్టుకి మొత్తం ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తే అధ్యక్ష అందులో నలభై ఏడు పైసలు మొత్తం కూడా ఒకే ప్రాజెక్టు పోతా ఉన్నాయి ఆ ప్రాజెక్టులో పెడుతున్నటువంటి పైసల్లో తక్కువ మొత్తాన్ని రెండు మూడు ఐదు శాతం పైసల్ని తీసుకొచ్చి ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు ఎక్స్పెండిచర్కి కేటాయించిన మరికొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చిండేటేమో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల మధ్యలో మళ్ళీ ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన రాకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది అనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఇంకొక ఇంకొక విషయం అధ్యక్ష సరే ఎవరు కొట్లాటలు పెడుతున్నారు ఎందుకు పెడతా ఉన్నారు అనేది సమయం నిర్ణయిస్తుంది అన్న ఎడ్యుకేషన్ రంగానికి విషయానికి వచ్చినట్లయితే అధ్యక్ష తెలంగాణలో విద్యారంగానికి జరిపినటువంటి కేటాయింపుల్ని జాతీయ సగటుతో కంపేర్ చేసి చూసినప్పుడు అధ్యక్ష తెలంగాణలో విద్యారంగానికి మన బడ్జెట్లో కేటాయించినటువంటిది అధ్యక్ష తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆరు పాయింట్ ఎనిమిది శాతం మనం ప్రతిపాదిత బడ్జెట్ లోపల విద్యారంగానికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం కేటాయిస్తే జాతీయ సగటు మన పొరుగునున్నటువంటి రాష్ట్రాల యావరేజ్ వచ్చినప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అధ్యక్ష తెలంగాణ పోలీస్ గురించి చాలా సందర్భాల లోపల మనం గొప్పగా చెప్తాం అధ్యక్ష తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో గానీ కానీ చాలా గొప్పగా పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఒక రెండు నిమిషాలు అధ్యక్ష తెలంగాణ పోలీసుల కేటాయింపుని మనం గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష తెలంగాణ పోలీసుల కేటాయించింది మూడు శాతం మనం బడ్జెట్ లోపల కేటాయింపులు చూపెడితే అధ్యక్ష జాతీయ సగటు నాలుగు పాయింట్ మూడు శాతంగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీసుల కేటాయింపులకి జాతీయ శాతానికి ఉన్నటువంటి కంపారిజన్ని కంపేర్ చేసినప్పుడు నాలుగు పాయింట్ మూడు శాతం ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని దృష్టిలో పెట్టుకొని కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కంటే ముందే వారు ఒక మంచి మాట చెప్పినారు ఆ తర్వాత కూడా వారొక సందర్భంలో ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించినప్పుడు దాన్ని కొత్త ఆసుపత్రి నిర్మాణం కోసం ఒక రెండు వందల రెండు వందల కోట్ల రూపాయల్ని కేటాయించడంతో పాటు ఈ భాగ్యనగరానికి నాలుగు వైపులా నాలుగు గొప్ప కార్పొరేట్ హాస్పిటల్ని నిర్మించి ఉస్మానియా గాంధీ నీమ్స్ మీద ఉన్నటువంటి ఈ ఒత్తిడిని తగ్గించేందుకు ఒక ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష ప్రస్తుతం కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ ప్రివేల్ అవుతున్నటువంటి పరిస్థితులలో అట్లాంటి కొత్త ఆసుపత్రుల ప్రతిపాదనలకి మరిన్ని నిధులు మంజూరు చేసి ఉంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి అధ్యక్ష తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుదిప్పినటువంటి విద్యా సంస్థలలో ఒక గొప్ప విద్యా సంస్థ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష ఆ ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు సెంటనరీ సెలబ్రేషన్స్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక వంద కోట్ల రూపాయల్ని ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పి కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత విద్యార్థులకు హామీ ఇచ్చినారు ఈ సభలో మెజారిటీ సభ్యులం అదే యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చినటువంటి విద్యార్థులుగా మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఈ బడ్జెట్ లో వారు కేటాయించినటువంటి మూడు వందల కోట్ల పైచీలకు అక్కడ ఉండేటువంటి గౌరవ ప్రొఫెసర్లకి ఇతర సిబ్బందికి సరిపోయేటువంటి వేతనాల కింద పోతున్నట్టే కనబడతా ఉంది కాబట్టి దయించి ముఖ్యమంత్రి గారు గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెప్పినటువంటి ఆ వాగ్దానం ఏదైతుందో అధ్యక్ష ఆ వంద కోట్ల రూపాయల్ని కూడా ఆర్థిక మంత్రి గారు కన్సిడరేషన్లోకి తీసుకోవాలని తమరు ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష కేటాయింపుల విషయం లోపల మరొకసారి కూడా నేను మీ ద్వారా ఆర్థిక మంత్రి గారు చేసేటువంటి విజ్ఞప్తి అధ్యక్ష కేటాయింపులు అంకెలు మాత్రం చాలా గొప్పగా కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష దయించి ఈ అంకెల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆయా శాఖలకి రిలీజ్ చేస్తూ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం అన్ని శాఖల ద్వారా ఇట్లాంటి ముందుకు తీసుకెళ్తే మరింత బాగుంటుందనేటువంటి ఒక సూచన చేస్తూ చాలా సందర్భాల లోపల గౌరవ మంత్రివర్యులు చాలా సందర్భాల లోపల ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చి అనుకుంటున్నాను అధ్యక్ష చాలా సందర్భాల లోపల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జీఎస్టీ షార్ట్ ఫాల్కి సంబంధించి కేంద్రం నుంచి సరైనటువంటి సపోర్ట్ లభిస్తలేదని పలు సందర్భాలుగా అన్నట్టు విన్నాం అధ్యక్ష తమరి ద్వారా నేను గౌరవ మంత్రివర్ గారి దృష్టికి తీసుకొచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల్లో ఏ పథకాన్ని కూడా గతంలో డబ్బులు రిలీజ్ చేయడానికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ తీసుకుంటే అధ్యక్ష గత రెండు సంవత్సరాలుగా కరోనా పాండమిక్ అంటే వన్ ఇయర్ ముందు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రతి అంశానికి సంబంధించి కేవలం ముప్పై రోజులలోనే నిధులని వెంటనే రిలీజ్ చేస్తూ ఇతోధికంగా రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికి సహాయం చేస్తూ ఉన్నాయి జీఎస్టీ షార్ట్ ఫాల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి రెండు ఆప్షన్స్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆప్షన్ తీసుకున్నట్టు నేను పత్రికల్లో చూడడం జరిగింది అధ్యక్ష కాబట్టి మంచి జరిగితే మేం చేస్తూ ఉన్నాం పొరపాటు ఎక్కడన్నా అయితే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం రాకుండా చూడాలని నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల గారికి విజ్ఞప్తి చేస్తూ చివరిగా నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలలో ఒకరి మీ దృష్టికి తీసుకొచ్చినట్టున్నారు అధ్యక్ష గౌరవ ఆర్థిక మంత్రి గారి దృష్టి కూడా అదే దిస్ ఈస్ ద సర్వే డన్ బై ద లేబర్ ఫోర్స్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యక్ష జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూన్ రెండు వేల పంతొమ్మిది వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల సంఖ్యని క్యాలిక్యులేట్ చేసి చేసినప్పుడు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం యొక్క నిరుద్యోగం విషయానికి వచ్చినప్పుడు అది ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మరి నిరుద్యోగుల సంఖ్య ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉన్నట్టు ఈ సర్వే చూపించింది అధ్యక్ష అందుకని దయించి తెలంగాణ రాష్ట్రం ఆగులైన నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి వారిని రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసేటువంటి విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నిరుద్యోగం పరిడవీలుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చదువుకున్నటువంటి యువకులు బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ వృత్తి ఏదైతే గత ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి చెప్పినటువంటి మాట ఏదైతుందో దానికి కూడా అవకాశం ఉంటే మీ ద్వారా రాష్ట్ర ఆర్థిక మంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఆ నిరుద్యోగ వృత్తి కూడా కొంత డబ్బుల్ని కేటాయించి నిరుద్యోగుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి జ్వాలల్ని తొలగిపోయేలా చేయాలని చెప్పి మీ ద్వారా వీరికి విజ్ఞప్తి చేస్తూ చివరికి ఒక మాట పిల్లలకి అయిపోయిందన్న అయిపోయిందన్న ఒకటే సెకండ్ అన్న ఒకటే సెకండ్ నాట్ మోర్ దెన్ వన్ సెకండ్ పిల్లలకి పిల్లలకి చేపలు తినడం కాదు అధ్యక్ష చేపలు పట్టడం నేర్పించే రీతి లోపల మనం పెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ స్పీకర్ గారికి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై భారత్